జగన్ను నమ్ముకుంటే ఇంతే, వైసీపీ ఎమ్మెల్యేకు గోల్డ్ ఛాన్స్. వైసీపీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన గొల్ల బాబురావుకు జగన్ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చేశారు. హాయిగా 6 ఏళ్ల పాటు ఉండే రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్లుగా హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకున్న వైఎస్ జగన్ వారితో ఇన్ఛార్జీల మార్పు విషయం చర్చించారు. ఇదిలా ఉంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పాయకరావుపేటకు చెందిన గొల్ల బాబురావుకు ప్రమోషన్ ఇచ్చే విషయం కూడా చెప్పేశారు అని అంటున్నారు. ఆయనను వచ్చే మార్చిలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే 3 రాజ్యసభ సీట్లలో ఒకదానిని ఇచ్చి గౌరవిస్తామని జగన్ భరోసా ఇచ్చారని అంటున్నారు. దాంతో గొల్ల బాబురావు వర్గీయులలో ఆనందం వ్యక్తమవుతోంది. పెద్దల సభలో ఎంపీగా ఉండడం అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని అంటున్నారు. విశాఖ జిల్లా నుంచి ఇంతవరకు ఎవరికీ వైసీపీ టీడీపీ హయాంలలో రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు. తెలుగుదేశం అనేక సార్లు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసినా విశాఖకు ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ మాత్రం ద్రోణంరాజు సత్యనారాయణకు 2 దఫాలుగా అవకాశం ఇచ్చింది. మరోవైపు చూస్తే గొల్ల బాబురావు 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన విశాఖ జిల్లా పరిషత్లో సీఈఓగా పనిచేసేవారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత వైఎస్ఆర్ది. తాను దగ్గరుండి గెలిపించుకుంటానని చెప్పి మరీ వైఎస్ఆర్ గెలిపించుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతో జగన్ వైపు బాబురావు వచ్చారు. 2012లో ఆయన ఉప ఎన్నికలలో 2వ సారి పాయకరావుపేట నుంచి గెలిచారు. ఇక 2014లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో పాయకరావుపేట నుంచి పోటీలో దించితే గెలిచారు. ఇలా 3 సార్లు గెలిచిన బాబురావు పట్ల పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉంది, అలాగే జనంలోనూ ఉంది. దాంతో ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ చూస్తోంది. చాలామంది నేతలను వైసీపీ 2వ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఛాన్స్ ఇస్తామని హామీలు ఇస్తోంది. కానీ బాబురావుకు మాత్రం ముందే అందలం దక్కుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాబురావుకు ఆ ఉన్నతమైన పదవిని అందించడం ద్వారా సామాజిక న్యాయం కూడా తాము చేస్తామని, అందులో తామే ఛాంపియన్లమని వైసీపీ చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ విధంగా వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలు, ఒక స్థానం ఎస్సీకి కేటాయించాలని భావిస్తున్న అధిష్టానం దృష్టిలో బాబురావు ఉండడం ఆయన లక్ అని అంటున్నారు. మరి పాయకరావుపేటకు ఎవరు కొత్త ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారో చూడాల్సి ఉంది.